భీమిలిలో వైసీపీ జెండా ఎగరవేస్తామని వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసులు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని శివశక్తినగర్, రిషికొండ, వుడా కాలనీలో ఆయన పర్యటించారు. అపార్ట్మెంట్ వాసులతో సమావేశాలు నిర్వహించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. భీమిలి నియోజకవర్గం నుంచి మూడోసారి గెలుపు ఖాయమని అవంతి ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. వైసీపీకి ఓటు వేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడి నుంచి పరిపాలన చేస్తారని తెలిపారు. విశాఖ కేంద్రంగా పరిపాలన జరిగితే భీమిలి నియోజకవర్గం మరెంతో అభివృద్ధి చెందుతుందని అవంతి శ్రీనివాసరావు తెలిపారు. సర్వీసెస్ చూసి హానరబుల్ చీఫ్ మినిస్టర్ శివాయ్ జగన్మోహన్ గారు కూడా చెప్పారు. చాలా మంది ఎలక్షన్ రోజున ఆ రోజు హాలిడే వచ్చింది కదా, రిలాక్స్ అవ్వడం లేకపోతే క్రికెట్ చూసుకుంటాం లేకపోతే పిక్నిక్ వెళ్ళిపోవడం జరుగుతుంటుందమ్మా. అలా చేయకుండా దయచేసి ఎండలో హరగంట నిలబడి మీ అందరూ ఓటు వేయండి. సీనియర్ సిటిజన్స్ అని ఉంటే అబౌ 8 ఇయర్స్ వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది, ఆన్లైన్ ఓటింగ్ ద్వారా మీరు చేసుకోవచ్చు. కాబట్టి పెద్దవాళ్ళందరూ అలా చేయొచ్చు, చిన్నవాళ్ళందరూ లైన్లో నుంచి ఓటు వేయండి. ఓటు ఎవరికి వేయాలంటే మీకోసం పనిచేసే వాళ్ళకి, మీ సమస్యలను పట్టించిన వాళ్ళకి, నీతి నిజాయితీ ఉండే వ్యక్తులకి, ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వ్యక్తులను వెండి పెట్టుకుంటాం. మరి గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో సార్లు మీ దగ్గర వచ్చాను, మీ సమస్యలను చెప్పారు మీ అసోసియేషన్ మేనేజ్మెంట్ సభ్యులందరూ. సో వాళ్ళందరూ కూడా అధికారులు కూడా తెలిసి చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మీ సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. తప్పనిసరిగా మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ ఎమ్మెల్యే అవగానే మళ్ళీ మినిస్టర్ అవగానే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఫస్టే ఇక్కడే మళ్ళీ అధికారులు వినిపించి మళ్ళీ మీ సమస్యలను కూడా ఏర్పాటు చేయడం, సమస్య పరిష్కారం చేయడం జరుగుతుంది. సో ఆ విషయం ఎందుకు కూడా తెలుసు. కానీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మరి నాకు వచ్చి ఓట్లు అడగాలి కాబట్టి మీ అందరినీ ఈ రోజున మీ అందరూ సండే రోజున మీ అందరూ ఖాళీగా ఉంటారని ఈరోజు రావడం జరిగింది. సో తప్పనిసరిగా మీ అందరూ కూడా రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ యొక్క అతి పవిత్రమైన తమ్ములైనటువంటి ఓటుని మీరు 2 ఓట్లు వస్తాయి. ప్రతి వ్యక్తి కూడా ఒక ఓటు ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తు నాకు, ఇంకో ఓటు ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి బొత్స జాక్సీ గారు ఫ్యాన్ గుర్తు వారికి, ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని